మోహన్ లాల్ జీతు జోసెఫ్ కాంబో సిరీస్ అండ్ ట్వెల్త్ మ్యాన్ తర్వాత మళ్ళీ కలిసి ఈ నేరుతో రావడం జరిగింది ఇదే కాదు నెక్స్ట్ రామ్ పార్ట్ వన్ అనే మూవీ కూడా లో ఉంది నాకు తెలిసి జీతు జోసెఫ్ అక్కడ విజృంభిస్తారు పక్కాగా అదేంటి మరి నేరు సంగతి అని అడిగితే అక్కడికే వస్తున్నాను ముందు ఈ నేరుపై ఎక్స్పెక్టేషన్స్ ఉండే జీతు జోసెఫ్ నెవర్ డిసప్పాయింట్స్ అని బట్ జేజే కూడా చేస్తారని తెలిసింది ఇప్పుడు ఏమో నాకైతే సినిమా పెద్ద ఏమనిపించలేదు ఎక్కడ సరైన మూమెంట్స్ లేవు స్టోరీ వైజ్ విక్టిమ్ అండ్ కల్ప్రిట్ని ఫస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే చూపించడం బాగుంది యాక్చువల్లీ దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు డిఫెన్స్ అండ్ పీపీ అని అనుకున్న స్టార్టింగ్లో బట్ ఏవి గా అనిపించలేదు డిఫెన్స్ లాయర్ సైడ్ నుంచి ఆరోపణలు ఫేక్ చేయడం పీపీ వాటిని రాంగ్ అని ఫేక్ అని ప్రూవ్ చేసే సీన్స్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కొంచెం టీవీ సీరియల్ మాదిరిలా ఉన్నాయి పీపీ స్ట్రగుల్ అయినట్టు కానీ తన ఎక్స్పీరియన్స్ అండ్ సస్పెండ్ అవ్వటం వల్ల ట్రైల్ గ్యాప్ ఇవేవి ఈ కేసు మీద పడవదేంటో నెదర్ హెల్ప్ నార్ స్ట్రగల్ చాలా ఈజీగా అయిపోయిన ఫీలింగ్ అన్ని నా ఉద్దేశంలో జీతు జోసెఫే స్క్రీన్ ప్లే రాసుకొని లాయర్ అలాగే యాక్ట్రెస్ అండ్ దీనికి స్క్రీన్ ప్లేని ఇచ్చిన అడ్వకేట్ శాంతి మాయాదేవిని కోర్టు ప్రొసీజర్స్ గురించి మాత్రమే సలహాలు తీసుకుని ఉండాల్సింది కాస్ అడ్వకేట్ పీఓవి ఫిల్మ్ మేకర్ పీఓవి చూసే ఆడియన్స్ పీఓవి వేరే వేరేగా ఉంటుంది అంటే నా ఉద్దేశం కోర్టు ప్రొసీజర్ విషయాల పట్ల సినిమాలో బాగానే చూసుకున్నారు లైక్ జడ్జి వైపు చూసి మాట్లాడు అని చెప్పడం ఇంకా కోర్టు పాయింట్ నుంచి వాడే వర్డ్స్ అక్కడ శాంతి మాయాదేవి ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది కానీ రైటింగ్ పార్ట్ కంప్లీట్ డెడ్ అయిపోయింది ఇది ఎలా ఉందంటే రియల్గా కోర్టులో ఎలా ఉంటారు దాన్ని మాత్రమే పట్టించుకొని మిగతాది వదిలేసిన ఫీలింగ్ స్క్రీన్ ప్లే వైజ్ అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్ ఇది బాగుంది అని మాట్లాడడానికి నాకేం కనిపించట్లేదు జీతు జోసెఫ్ టూ డ్రామాటిక్ స్టైల్కి వెళ్తారని అస్సలు అనుకోలేదు మెలో డ్రామా ఎక్కువైపోయింది కొన్ని చోట్ల ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్టోరీ స్క్రీన్ ప్లే కంటే కూడా జస్ట్ దాని మీద మాత్రమే డిపెండ్ అయిపోయారు అనేలా దానివల్ల ఏమైందంటే అక్కడ కోర్టులోని కేసులో మ్యాటర్ లేనప్పుడే అమ్మాయి అందులోనూ బ్లైండ్ గర్ల్ అనేది మోర్ స్ట్రెస్ చేస్తున్నారు అని కోర్టుకి ఎమోషన్స్ కావు ప్రూఫ్స్ కావాలి అంటారు రియాలిటీలో అదే ఉంటుంది అందుకే కదా కొన్ని కేసులు డెకేడ్ పాటు జరిగినవి ఉన్నాయి ఇంకొన్నైతే కొన్ని ఇయర్స్ పాటు స్టిల్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి కూడా బట్ ఇక్కడ డిఫెన్స్ అండ్ పీపీ క్లాష్ ఎంటీ అయ్యాక ఇప్పుడు నాన్ సింక్లో స్కల్ప్టర్ పాయింట్ తెచ్చి ప్రూఫ్ ఆర్ ఎవిడెన్సే లేని దాంతో కేసుని పాజిటివ్ కొట్టేస్తారు యాక్చువల్లీ నేను క్లైమాక్స్లో ప్రియమైన సైడే ఉంటాను తాను స్కిల్డ్ స్కల్ప్టర్ అయినంత మాత్రాన ఆ కుర్రాడే చేశాడు అనడానికి రుజువేంటి చిన్నపిల్లల విషయంలో కేసు ఒకలా టీనేజ్ అండ్ మేజర్ కేసెస్ విషయంలో ఒకలా ఉంటుందని నేను ఒక చోట చదివాను చిన్నపిల్లల దగ్గర చూసుకుంటే ఎవరు చేశారు అని చూపిస్తే ఇక కేసు అక్కడతో అయిపోయినట్టే బట్ ఒక ఏజ్ తర్వాత జరిగితే ప్రూఫ్స్ లేకుండా కేసు అవ్వదు అని అంటారు డోంట్ నో మేబీ ఐఎమ్ రాంగ్ బట్ స్టిల్ జీతూ జోసెఫ్ ప్లాట్ అండ్ రైటింగ్ కంటే కూడా ఫోర్స్గా డ్రామాటైజ్ చేయడానికి మెయిన్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంది ప్లాట్ స్ట్రాంగర్గా ఉండుంటే ఇది కూడా అందులో కలిపి వన్ ఆఫ్ ది హైలైట్ అయ్యేది బట్ అది వీక్ అయింది కాబట్టి డ్రామాటిక్ పార్ట్ ఫోర్స్డ్ లాగా బయటికి కనిపిస్తుంది పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎస్పెషల్లీ నాకు సారాగా చేసిన తన యాక్టింగ్ బాగా నచ్చింది నెక్స్ట్ మోహన్ లాల్ చాలా సటిల్ యాక్టింగ్ డెలివరీ చేశారు సో చూసుకుంటే పర్ఫార్మెన్సెస్ సార్ ఓన్లీ గుడ్ థింగ్ ఇన్ దిస్ మూవీ ఓవరాల్గా చెప్పాలంటే నిరాశపరిచింది మూవీ రామ్ మూవీ మటుకు ఇలా అవ్వదని నా గట్ ఫీలింగ్ ఎందుకంటే రామ్ జే జే ఓన్ రైటింగ్ నేరు స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ సినిమా చూసుంటే ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్